కృష్ణా జిల్లా విఏఓల సంఘం బందరు మండలం అధ్యక్షురాలు గరికపాటి నాగలక్ష్మి అనుమానాస్పద మృతికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులే కారణమని ఆరోపణలతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్వగ్రామం భోగిరెడ్డిపల్లిలో నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకోగా పరిస్థితి విషమించింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అధికార పార్టీ నేత గరికపాటి నరసింహారావుపై నెల రోజులకు ముందు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు లేదని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దానికి కష్టం వచ్చి చెప్పుకోవడానికి వెళ్ళింది కూడా అది ఎవరు చెప్తారు ఆ పిల్లలతో చేసుకునేది కాదు కదా. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఎం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, గరికపాటి నాగలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతల వేధింపులతో విఏఓల సంఘం బందరు మండల అధ్యక్షురాలు గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య యత్నం చేశారు. అయితే సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అధికార పార్టీ నేతల వేధింపులపై గత నెల రోజుల క్రితమే నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల నుంచి వేధింపులు అధికం కావడంతో తట్టుకోలేక నాగలక్ష్మి ఆత్మహత్యత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే నాగలక్ష్మి సూసైడ్ నోట్ కూడా రాసింది. అధికార పార్టీలో పదవుల కోసం తనను వాడుకున్నారని, ఆర్థికంగా చాలా చితికిపోయానని, మహిళలను కూడా చుడకుండా తనను అవమానించారంటూ కూడా నాగలక్ష్మి ఆ సూసైడ్ నోట్ లో పేర్కొంది. అయితే నాగలక్ష్మి మృతికి సంబంధించి తమకు న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు పోలీసుల్ని కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వాళ్ళందరూ కూడా కావాలని చేశారు ఆ పిల్లకి, వాళ్ళు ఇంత టార్చర్ చేశారు.